पीएस चेयरमैन मनोहर గారికి విచ్చేసిన నాయకులందరికీ వీర మహిళలకి అందరికీ కూడా నమస్కారం. ఇందాక మనోహర్ గారు ఒక మాట చెప్పారు, కనబాబు గారు అప్పుడు ఇట్లా అని ఇప్పుడు ఇట్లా అన్నారని. హలో, ఇందాక కనబాబు గారు ఇలా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా మార్చారు అని అంటుంటే, యూజువల్గా వైసీపీ వాళ్ళందరికీ షార్ట్ టర్మ్ మెమరీ రాస్తూ సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఏ వ్యక్తి ఎవరు కూడా ఇవాళ చెప్పిన మాట రేపు చెప్పరు, రేపు చెప్పిన మాట ఎల్లుండి చెప్పరు. ఒక వన్ ఇయర్ క్రితం చెప్పిన మాట అయితే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, మేము అన్నామా అంటారు, ఒక అన్నామంటే మన మీద విరుచుకు పడతారు. సో మొన్న నాకు మనోహర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, అలాగే మా ప్రెసిడెంట్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే జంగారెడ్డిగూడెం ఈ స్పూరియస్ లిక్కర్ తాగి చనిపోయిన సంఘటనకి నేను పంపించడం వల్ల నాకు మంచి అవగాహన ఏర్పడింది. నేనేం చెప్తానంటే మన వాళ్ళందరికీ, మీరు ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినా లైవ్లో మనం అక్కడ పార్టిసిపేట్ చేస్తే ఉన్నటువంటి కన్విక్షను మనం వింటం వల్ల అయితే రాదు. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, ఆ రోజు నిజంగా నాకు తీసుకెళ్ళిన దానికి. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ ఒక వన్ వీక్ బ్యాక్, మేబీ 10 డేస్ బ్యాక్ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు బ్లాటెంట్గా ఒక అబద్ధం చెప్పారు, అందరూ సహజంగా చచ్చిపోయారని. అప్పుడు నాకు అర్థమైంది, సహజ మరణాలంటే ఓన్లీ మగవాళ్ళు చచ్చిపోతారు, అందులోనూ పాపం రోజుకి కొంచెం తాగేవాళ్ళు చచ్చిపోతారు, అందులోనూ ఒక పర్టికులర్ ఏరియా వాళ్ళు చచ్చిపోతారు అనే విషయం నాకు తెలియదు. మరి ఆయన చెప్తారన్నమాట ఇంత అబద్ధం అంటే, ఈ సహజ మరణాలు అన్నప్పుడు మరి ఆడవాళ్ళందరికీ ఎందుకు చనిపోలేదు, సహజ మరణం అంటే ఎవరైనా చనిపోలేదు కదా. సో నేను అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు లిటరల్గా వాళ్ళని బెదిరించు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ సహజ మరణాలని చెప్పమన్నారని అక్కడ సఫరర్స్ చాలామంది మాట్లాడారు మాతో. ఆ నిజాన్ని అక్కడ చూసి శాసనసభలో అంత అబద్ధం చెప్తుంటే నాకు చాలా షాకింగ్ అనిపించింది. బట్ నాకు ఆ లైవ్లో ఆ ప్లేస్లో ఉండటం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. సో డెఫినెట్గా భవిష్యత్తులో నాకు ఇలాంటి లైవ్లో పాల్గొనే అవకాశం ప్రెసిడెంట్ గారు మనోహర్ గారు నాకు ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే తద్వారా బాగా మాట్లాడగలగటం లేకపోతే అట్లీస్ట్ మన అభిప్రాయాన్ని నిర్ధారణంగా చెప్పడానికి చాలా యూజ్ అవుతుంది. మన జనసేన నాయకులు కమల్ గారు ఒక మాట అన్నారు ఈ మధ్యన, ఎక్కడైతే మనందరి ఆలోచనలు ఆగిపోతాయో ప్రెసిడెంట్ గారి ఆలోచన అక్కడి నుంచి మొదలవుతుందని. ఎందుకంటే నేను ఎందుకు నచ్చిందంటే ఆయన చెప్పిన మాట, కౌలు రైతులు అందరూ సఫర్ అవుతున్నారు అనే విషయం మనందరికీ తెలుసు, కానీ వాళ్ళకి ఒక ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి మనం ఎంతో కొంత మన వైపు నుంచి ఇవ్వచ్చు అన్న ఆయన యొక్క ఆలోచన నిజంగా నేను అరే బాధపడుతున్నాను తప్ప ఒక సొల్యూషన్తో ముందుకు రావటం అనేది రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ప్రెసిడెంట్. సో ఆయన్ని నేను అంటే ఆయన అప్రిషియేట్ చేయకుండా, ఎందుకంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. నాకు ఇంకొకటి చెప్తానంటే, ఇంకా నాకు ఒక చిన్న మైనస్ పాయింట్, మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆయన నా సోదరుడు అవటం వల్ల ఎక్కువ మాట్లాడటం నాకు భయంగా ఉంటుంది. బట్ చెప్పాల్సిన విషయం మాత్రం చెప్పాలి, భవిష్యత్తులో నా మనవళ్ళు నా నెక్స్ట్ జనరేషన్స్ గర్వంగా చెప్పుకుంటారు, మా తాతో మా ముత్తాతో పవన్ కళ్యాణ్ అనే రెండు గొప్ప లీడర్ దగ్గర పనిచేశారు. ఎందుకంటే ఆయన నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను అనమాట, నాకు చాలామందికి దొరకనటువంటి అదృష్టం కొంచెం చూడగలిగి ఆయన వ్యక్తిగతంగా కొంచెం అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం నాకు ఉంటుంది. అఫ్కోర్స్ సీన్ ఎ గ్రేట్ క్యారెక్టర్. సో ఆయన ఎప్పుడు ఎవ్రీ టైము ఆయనతో మాట్లాడినప్పుడల్లా ఓహో నేను ఎవ్రీ టైం కొత్త కొత్తగా కనిపిస్తుంటాడు ఆయన, ఇలా మాట్లాడాడు ఓహో ఇలా మాట్లాడుతున్నారు అని ప్రతి విషయం నేను షాక్ గురవుతుంటాను. ఓ గ్రేట్, బట్ ఇట్స్ ఎ ప్లెజెంట్ షాక్, ఓ గ్రేట్. సో అలాంటి ఆలోచన ఆయనకి వచ్చి ఒక 300 నుంచి సుమారు వాళ్ళకి నిర్ణయించినది ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ప్రకారం 1000 మంది మినిమం కౌరుల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది.